తొలి రోజు వందలోపే రిజిస్ట్రేషన్లకు అమావాస్య దెబ్బ. ఆరంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 40 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే వెంటనే మ్యూటేషన్ పత్రాలు, ఈ పాస్ పుస్తకం, స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూపు. ఇక రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక గూగుల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం. కాసేపు పనిచేయని జీమెయిల్, యూట్యూబ్, ట్విట్టర్లో గోడు వెళ్ళబోసుకున్న వినియోగదారులు. ఇక 24 తుపాకులు, 616 తూటాలు, వీటిలో 3 AK-47 రిఫైర్లు అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక టీకా ఇచ్చాక అరగంట పర్యవేక్షణ. వ్యాక్సిన్ గదిలోకి ఒక్కొక్కరికే ప్రవేశం. ముందుగా నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యత క్రమంలో అవకాశం, మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం అంటూ వార్తను ప్రచురించింది. ఇక అమెరికాలో నర్సుకు తొలి టీకా, అగ్రరాజ్యంలో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కెనడాలోనూ ప్రారంభం అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. 1,000 కోట్ల భూదాహం. వట్టినాగులపల్లిలో 25 ఎకరాల చెర. అవి భూదాన భూములు. 22 AK కింద చట్టం. 111 జీవో పరిధిలోకి వచ్చే నిషేధిత భూములు. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే కబ్జా పర్వం. తప్పుడు పత్రాలతో అనుమతులు, నిర్మాణాలు, ప్లాట్లుగా పోలీస్ నిఘా అధికారులకు వాటాలు. సైబర్ కమిషనరేట్ వద్ద సర్కార్ భూమి కబ్జా. డైమండ్ హిల్స్లో 5,000 గజాల పార్కు స్థలం. గ్రేటర్లో ముఖ్య నేత అనుచరుల అక్రమాలు. ఇక అనుచరుల అక్రమాలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, చీఫ్ జస్టిస్లు బదిలీ, తెలంగాణ సీజే చౌహాన్కు స్థాన చలనం. ఏపీ చీఫ్ జస్టిస్ జీకే మహేశ్వరికి కూడా దేశవ్యాప్తంగా 5-6 హైకోర్టులకు కొత్త సీజేలు, 7-8 మంది జడ్జీలు బదిలీ అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక తెలుగు రాష్ట్రాలకు సీజేలుగా సీనియర్ జడ్జీలు, సుప్రీంకోర్టు కొలీజియాలో నిర్ణయం అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే, నిలిచిన గూగుల్ సేవలు, నర్సుకు తొలి టీకా, నిరాశన విజయవంతం. ఇక కమల్తో అసా దోస్తి అంటూ వార్తను ప్రచురించింది. ఇక టెట్ ఉండేనా పరీక్షల కోసం అభ్యర్థుల ఎదురు చూపు. 5.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కోసం ఎదురు చూసిన అభ్యర్థుల సంఖ్య అంటూ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక 2017 రాష్ట్రంలో చివరిసారిగా టెట్ జరిగిన సంవత్సరం. ఇక 12 సార్లకు బదిలీ ఇప్పటిదాకా జరిగింది 6 సార్లే అంటూ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక మరో వార్త, రానున్న 6 నెలలు ప్రమాదకరం. బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక మరో వార్త, లేని సిబ్బందికి జీతాలు. ఉమ్మడి వరంగల్లో ఆర్టీసీలో మాయా. లక్షలు కాటేసిన ఓ అధికారి. విజిలెన్స్ విచారంలో బట్టబయలు. అతన్ని కాపాడేందుకు కదిలిన ఓ ఉన్నతాధికారి. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొరవడి. ఆర్టీసీలో ఇష్టాలు రాజ్యం అంటూ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. 6 నెలలలోపు 50,000 ఖాళీల నియామకాలు పూర్తి. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. రైట్, చెప్పండి, ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలకు కసరత్తు మొదలైందని చెప్పుకోవచ్చు. విద్య సీరియస్ గానే కసరత్తు మొదలైనట్టు కనబడుతుంది. అంటే పేపర్ ప్రకటనకే పరిమితం అయిపోతుందేమో అని చెప్పేసి నిన్న అంతా, ఎప్పుడైతే నిన్న మార్నింగ్ పేపర్ లో వచ్చిందో, నిన్న డే మొత్తం అవే మేమ్స్ నడిచాయి. అంటే సోషల్ మీడియాలో అది ట్రెండ్ కాబట్టి మాకు నమ్మకం లేదయ్యా, ఈ మాట చాలా సార్లు విన్నామయ్యా అని. అంటే సోషల్ మీడియాలో ఒక మీమ్స్ హల్చల్ చేసిన పరిస్థితి. అంటే ఇదివరకు అట్లా పేపర్లలో రావడం, అది మళ్ళీ అట్లా నీరు గారిపోవడం పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మాత్రం సీరియస్గానే నిన్న కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి 50,000కు పైబడి పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు అయితే మొదలైంది. సీఎం గారి సమీక్ష అనంతరం సోమేష్ కుమార్ గారు కూడా నిన్న సమీక్ష కూడా నిర్వహించినట్టున్నారు. మొత్తానికి ఈ నియామక ప్రక్రియలో ఈ సమీక్ష ఏదైతే ఉందో, ఈసారి జరుగుతున్న కసరత్తు మాత్రం చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా కొన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు విద్య. మొదటిది దీంట్లో సరే, వాళ్ళు మీరు ఇదాక చెప్పినట్టుగా అటెండరు, స్వీపరు, వాచ్మెన్ లాంటి పోస్టులు ఏమున్నాయని చెప్పారు. అవి దీన్ని ఈ పరిధిలో తీసుకురావట్లేదు, వాటిని అవుట్సోర్సింగ్ కాన్సెప్ట్లోనే తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే నాన్ స్కిల్డ్ జాబ్స్ ఉంటాయో, స్వీపరు, అటెండర్, వాచ్మెన్, అవి అవుట్సోర్సింగ్ కిందనే తీసుకునేటట్టున్నారు. అట్లాగే ఈ నెలవారీ భర్తీని కూడా చేపట్టే పరిస్థితి కనబడుతుంది. నెలవారీ భర్తీ మీన్స్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా నియామకాలు చేపడుతున్నారో వీళ్ళు కూడా అదే విధంగా ఆ పద్ధతి ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తుంది కనబడుతుంది. ఏదైతే సంస్థలు ఉద్యోగం జరుగుతున్నాడో ఆ చరిత్రతో మిగతా సంస్థలకి సమాచారం ఇవ్వాలనే ఒక సమాచారం అందేలో ఒక ప్లాన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ విద్యార్థి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిన 2 పోస్టులకు ఏదైతే మొత్తం 3 సార్లు ఒకటి ఆ 2 పోస్టులకు ప్రాధాన్యత క్రమంలో అదే ఎగ్జామ్ అదే టైంలో రాసిన విద్యార్థులకు ఇచ్చే అదే జరుగుతుంది విద్య. ఇది కూడా ఒక మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి సీరియస్గానే కసరత్తు మొదలైనట్టు తెలుస్తుంది. మరి ఈ ఉద్యోగాల భర్తీ వాళ్ళు నోటిఫికేషన్ వేసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చూడాలి. అది జరిగితే మాత్రం ఇది నిరుద్యోగులకు మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు.
మరో వార్త, రైతన్నల ఘర్జన. హస్తినాలో నిరహార దీక్షలు, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు. కొత్త చట్టాలతో రైతులు ప్రజలకు నష్టమే, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు. ఇక అపోహలు తొలగించి చర్చలు జరుపుతామన్న కేంద్ర మంత్రులు. ఇక వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం. ధర్నా చౌక్లో వామపక్షాల నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు. రైట్ రమేష్, చెప్పండి, ఈ రైతుల ఆందోళన అనేది రోజు రోజుకి వృద్ధితంగా మారుతుంది. అంటే కేజ్రీవాల్ కూడా మద్దతు ఇస్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా నిన్న వాళ్ళతో పాటు దీక్షలో పాల్గొన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఆమరణ దీక్ష కూడా చేపట్టే దిశగా వాళ్ళు ముందుపోతున్నారు. రిలే నిరాహార దీక్ష కూడా చేశారు నిన్న. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి చేశారు. మొత్తానికి కేజ్రీవాల్ గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ వ్యవసాయ చట్టాలు అన్నీ రైతులకు భారీగా నష్టం చేకూరుస్తాయి. దీంతోపాటు బ్లాక్ మార్కెట్ సృష్టిస్తారు, కార్పొరేట్ చేతకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ సృష్టించారు, అక్రమ నిల్వలు ఉన్నాయని తెలిసినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఏం చేయలేడు. అనే ఎగ్జాంపుల్ చెప్పు, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి బ్లాక్ మార్కెట్. అది ధరల నియంత్రణ అనేది వాళ్ళకు ఒక చట్టబద్ధం అయిపోతుంది. కార్పొరేట్లకు, వినియోగదారునికి కూడా ఇబ్బంది అవుతుంది, కొనుగోలుదారుకు ఇబ్బంది అవుతుంది. ఇది ఎంత మాత్రం మంచిది అని చెప్పేసి కేజ్రీవాల్ కూడా అన్న పరిస్థితి. ఇక రైతులు కూడా, మహిళలు, చిన్నపిల్లలు, ఇట్లా అందరూ కూడా రోడ్డు మీద వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి ఆందోళన ఉధృతం అవుతున్నాయి. ఇక ఓవైపు కేంద్ర మంత్రులేమో ఈ అపోహలన్నీ తొలగిస్తాము, చర్యలు మన చర్చలు చేపడతామని చెప్పేసి. ఎప్పుడు చర్చలు ఎప్పుడు చేపడతారు? మీరు ఇప్పటివరకు ఎన్ని చర్చలు చేశారు? ఆ చర్చలలో రైతులను ఎంతవరకు సాటిస్ఫై చేశారు? లేదా దేశ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? రోడ్ల మీద ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? అది ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎవరి ప్రయోజనాల కోసం? రాజకీయ శక్తులకు మీరు మరింత ఊహం ఇచ్చేలాగానే ఉంటుంది కదా. మరి మీరు ఎంత త్వరగా ముగిస్తే మీకే అంత మంచిది. మంచిగా చేయడం, నేను మీరు ఇది చేయండి అని చెప్పట్లేదు భారతీయ జనతా పార్టీకి. మై సెల్ఫ్ ఒపీనియన్ ఏంటంటే, ఎంతో త్వరగా ఏదో ఒకటి చేయండి. మొత్తానికి ఈ సమస్య అనేది సాల్వ్ కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మరో వార్త, కేంద్రాన్ని బద్నాం చేసేందుకే ఢిల్లీ పర్యటన. కాళేశ్వరం 3 టీఎంసీ పేరుతో కుంభకోణం. కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణ చేయిస్తుంది, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. అలాగే కేసీఆర్ మోడీలది గల్లీలో కుస్తీ, హస్తినాలో దోస్తీ, తెరాస భాజపావి లోపాయికారి ఒప్పందాలు. కేసీఆర్ కుటుంబపై ఇప్పట్లో దాడులు, ఈడీ దాడులు జరగవు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు. రైట్ రమేష్, చెప్పండి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలాగా చెప్తుంది. అంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయం ఎలా మలుపు తిరగబోతుంది? కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటన మీదనే 2-3 రోజుల నుంచి కూడా ఒకటి రాధాంత జరుగుతున్న పరిస్థితి, ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఇదివరకు కేసీఆర్ చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాడు, ప్రధానమంత్రిని కలిశాడు, కేంద్ర మంత్రిని కలిశాడు. కానీ అప్పుడు ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకుందంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే తెలంగాణలో ఏ పార్టీ కూడా అంత ఇప్పుడున్నంత పొజిషన్ లేకుండే, ఒక టీఆర్ఎస్ మినహా ఏ పార్టీ కూడా అంత పటిష్టంగా లేకుండే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది అగ్రెసివ్గా ఉంది, కొంచెం స్ట్రాంగ్గా కనబడుతుంది, స్ట్రాంగ్గా ఫోల్డ్ చేసిన పరిస్థితి తాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రులను కలవడము, ప్రధానమంత్రిని కేసీఆర్ కలవడం, దీన్ని ఈ రాష్ట్ర భాజపా నాయకులు కేసీఆర్ మీద విరిచిపోవడము, వీళ్ళిద్దరూ తోడు దొంగలు అనే విధంగా కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం, ఇదంతా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అది ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఏదైతే గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారని చెప్పేసి అంటే కాంగ్రెస్ కూడా స్వరం పెంచుతున్నట్టే కనబడుతుంది. మొత్తానికి ఈ ఈడీ దాడులు జరుగుతాయి, కేసీఆర్ త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయం కూడా అనే పరిస్థితి, అంతవరకు కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఎంత అగ్రెసివ్గా భారతీయ జనతా పార్టీ ముందు పోతుందో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తున్నారో అదే టైంలో అయితే ఇక్కడ ఒక చెక్ వచ్చింది. అంటే ఏమంటున్నారంటే బండి సంజయ్, ఈ కాళేశ్వరం 3 టీఎంసీ పేరుతోటి ఏదో కేంద్రాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ అని చెప్పేసి. అందుకే మనం నిన్ననే మాట్లాడుకున్నాం విద్య, అక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి లేక వస్తున్న సంకేతాలతోటే కేసీఆర్ ముందు పోయి ఢిల్లీకి వెళ్ళాడు, అందుకే బదనాలు చేశారని మన బండి సంజయ్ కూడా చెప్పిన పరిస్థితులు. ఓకే, కేసీఆర్ గారి ఉద్దేశం అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆయనకి ఎవరైనా ఉండొచ్చు ఉండకలేకపోవచ్చు. కానీ అంటే ఇక్కడ జరిగింది అదే, మనం నిన్న ఏదైతే మాట్లాడుకుందామో అదే జరిగింది. కేంద్రాన్ని బదనాం చేయడం కోసమే కేసీఆర్ ఢిల్లీకి పోయాడు అని చెప్పేసి బండి సంజయ్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఈడీ దాడులు జరుగుతాయి, త్వరలోనే కేసీఆర్కి అవినీతి చిట్టా బయట పెడతామని చెప్పేసి బండి సంజయ్ అనడము, ఇంకా హస్తినలేవ దోస్తీ చేస్తారు, ఈడనే కుస్తీ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అనడం, ఇదంతా ఒక ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, సిచ్యువేషన్స్ అంతా మారుతున్నాయి విద్య.
ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.